మనతోపాటు తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఏంటి సార్ ఎట్ట ఎర్ర ఎర్ర గులాబీలు వెక్సించాయా మునుగోడు ఎలక్షన్ లో? ఇప్పుడు మీకు తెలుసు, డెఫినెట్ గా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ ఓటు మళ్ళీ వచ్చింది. ప్రభుత్వాన్ని గెలిపించడం అంటే యాంటీ ఇన్కంబెన్సీ లేనట్టే లెక్క. కాబట్టి వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. బీజేపీ పార్టీ మాటలు ఎవరు నమ్మలేదు. కాంగ్రెస్ క్యాండిడేట్ ని అరువు తెచ్చుకున్నంత మాత్రాన ఎన్నికలలో కాంట్రాక్టర్లను తెచ్చుకున్నంత మాత్రాన, లేకపోతే డబ్బులతో ఒక గట్టి క్యాండిడేట్ ని తెచ్చుకుంటే బీజేపీ పార్టీ మనగడ సాగిస్తుంది అనుకుని ఒక భావదారిద్రంలో బీజేపీ వారికి చెంప చెల్లుమనేట్టు జన మునుగోడు ప్రజలు అయితే జవాబు చెప్పినారు. రాబోయే కాలంలో చూస్తారు మునుగోడు మా మీద ఇంకేం మరింత బాధ్యత వచ్చింది. మేము మునుగోడు అభివృద్ధిలో నిమగ్నం అవ్వాల్సిన రోజు వచ్చింది. కాదు కాదు సార్, ఇక్కడ టీఆర్ఎస్ బలం కాదు, కమ్యూనిస్టులు కలిశారు కాబట్టి ఈ మాత్రం రిజల్ట్స్ వచ్చింది అనేది, దానికి ఏం చెప్తారు? సో ఇది మీరు అనేక సంక్షేమ పథకాలు చేశాము, అనేక పథకాలు అమలు చేస్తున్నాము, మునుగోడు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా ఆగిపోయినటువంటి పెన్షన్లు ఇచ్చారు, కార్డులు ఇచ్చారు, గిరిజన రిజర్వేషన్లు చెప్పారు, ఇన్ని చేసినప్పటికీ కూడా కమ్యూనిస్టులు బలం లేకపోయింటే ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక్కటి మీరు గమనించాలి, గెలుపు మీద ఎవరు సమీక్ష చేయరండి. గెలుపు గెలిపే, ఒక్కోటితో గెలిచినా పదోట్లతో గెలిచినా ఎందుకు? ఎన్నికల స్ట్రాటజీ, ఎన్నికల వ్యూహము, ఎన్నికల ముందే మేము నిర్ణయాలు, స్నేహితులు, మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అన్ని బేరీ చేసుకుని ఎన్నికలకు పోతారు. గెలిచిన తర్వాత ఇలా మళ్ళీ అదే మాట మాట్లాడి ఓడిపోవడానికి సాకులు వెతుకుంటారా? అసలు ఎందుకు ఓడిపోయినామని చూసుకోవాలి, కానీ ఎట్లా గెలిచారు అనేది చెప్పుడేంది? కాదు కాదు, అంటే ఇన్ని అంటే ఇక్కడ ఇక్కడ చర్చ ఏంటంటే సార్, టీఆర్ఎస్ పార్టీ ఇది ఒక్క ఎలక్షన్ కాదు, మళ్ళీ 6 నెలల్లో 8 నెలల్లోనే ఎలక్షన్స్ ఫేస్ చేయాలి. 8.5 ఏళ్ళు పాలన చూసిన తర్వాత దేశంలో లేని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దేశానికి ఆదర్శం అని మీరు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా దగ్గరగా ఫైట్ జరిగింది కదా, అన్ని శక్తియుక్తులు ఒడ్డినప్పటికీ కూడా నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది లాస్ట్ వరకు. సో అది అది కరెక్ట్ అని అంటారా? ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు జనరల్ ఎలక్షన్ చాలా ఈజీగా నడిచిపోతుందా? ఓడిన వాళ్ళకి ఈ రకమైన ఆర్గ్యుమెంట్ పనిచేస్తుందేమో, వారు ఎందుకు ఓడిపోయినామో అనే దానికి చెప్పుకోలేక ఆ ముఖము ప్రజల ముందు తలెత్తుకొని తిరగలేక ఇటువంటి మాట్లాడతారేమో, కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే మేము ఏమి చతుర్త చూపించినాము, ప్రజల్ని ఎట్లా మచ్చిక చేసుకోగలిగినాము, లేదా ప్రజలకు గతంలో మేము 8 ఏళ్ల నుంచి చేస్తున్న పరిపాలన మీద వారు ఇచ్చిన మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ గెలిచినాము అయిపోయింది కదా. గెలిచిన తర్వాత ఈ రోజు ఓడిపోయిన వాళ్ళు ఎన్ని సాకులైనా వెతుక్కోవచ్చు, కానీ ఇదేంటండి ఆ గెలుపు గెలుపు కాదని అనడం? వారు గెలిచినట్ట ఇప్పుడు, అంటే ఓడిపోయినా గెలిచినాం అంటురా? రాజగోపాల్ రెడ్డి చెప్పాడు నైతిక విజయం నాది అని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పటికీ ఎన్నికల సారిని అంత నైతికలు అదేది ఇది అని అనుకుంటే ఆయన కాంట్రాక్ట్ లో వదిలేసి ఆడ కాశీకి పోయి పూజలు చేసుకుంటా జపం చేసుకుంటా కూర్చోవాలి, అప్పుడు నైతికం అని మాట్లాడాలి. ఆయన చేసింది ఏంటిది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయినాడు, మళ్ళీ ఒకసారి తీర్పు. ప్రజలు ఏమనుకున్నారు, ఎన్నికలు ఎందుకు వచ్చినాయని ఒకసారి ఆలోచించుకున్నారు. అరే ఇది మధ్యలోనే వచ్చినాయండి, 5 ఏళ్ళకు ఒకసారి రావాలి కదా ఓట్లు, ఇప్పుడు వచ్చినాయండి. ఓ రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ వెళ్ళిపోయాడు, ఎల్లకెళ్ళి ఎల్ల పోయినాడు, కాంగ్రెస్ కెళ్ళి బీజేపీకి పోయాడు, అయితే మాకేంటి, ప్రజలకి ఏంటి చెప్పండి? అది వ్యక్తిగతంగా ఆయన గెలిస్తే ఆయనకు లబ్ధి చేకూరుతుంది, బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. ప్రజలకు ఏం లాభం? ప్రజలు ఎట్లా విజేతలు అవుతారు ఇటువంటి ఎన్నికలలో? కాబట్టి ఇలా మేము ప్రజల్ని గెలిపించాం, ప్రజలు విజేతలు అయ్యారు. ఈ రోజు మునుగోడులో మేము కోల్పోయిన సీటు, మీరు గతంలో 29,000 ఏమో మెజార్టీ మాకు సెకండ్ పొజిషన్ లోట్లో ఉన్నాం, ఆ 29,000 ప్లస్ ఇప్పుడు 12,000 అట్లా అంటే 40,000 మేము ప్రగతి సాధించినాం కదా. అవును శ్రీనివాస్ గారు, అయితే మీరు మీ ఎంతసేపటికి మీ పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ అందరికంటే పెద్ద థ్యాంక్స్ మీరు రాజగోపాల్కి చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే ఈ ఎలక్షన్ అనేది రాకపోతే ఆయన రాజీనామా చేయకపోతే మీకు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అనుకోవచ్చు, తప్పేమున్నది, అది కూడా అనుకోవచ్చు. మేము ఎందుకు గెలిచిన తర్వాత అది కాదు ఇది కాదు అనాలి? గెలిచినాము, అన్ని ఫ్యాక్టర్స్ పనిచేసి ఉంటాయి, మేము విశ్లేషణ కూడా పనిచేసి ఉంటది, కాదనలేము. నేను ఏమంటున్నా, ఒక్కటి ఇక్కడ మనం గమనించాలి, ఒకటి ఒకటి శ్రీనివాస్ గారు మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదా రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వెళ్తున్నారన్నప్పుడు ఫైట్ కాంగ్రెస్కి టీఆర్ఎస్కి మధ్య తప్ప బీజేపీ కాదు, అసలు బీజేపీది ఏముంది, 10,000 ఓట్లు వచ్చాయని చెప్పి చాలా లైట్ తీసుకున్నారు. కానీ ఇవాళ 90,000 ఓట్లు పైగా నియోజకవర్గంలో వస్తున్నటువంటి పరిస్థితి, మరి దాన్ని ఎటు చూస్తారు, అది దేనికి సంకేతం? టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ ఎన్నికను కూడా మేము లైట్ గా తీసుకుంటాం. మాకు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాటి నుండి నేటి వరకు మా కేసీఆర్ గారు మాకు నేర్పించిన ప్రతి ఎన్నికని మేము ఒక మంచి స్పోర్ట్స్ లో దిగినప్పుడు ఆ ఆటలో గెలవాలని ఉంటది కదా, అది ఏ రూపంలో ఎటువంటి ఆట అయినా సరే గెలవాలని ఉంటది. మేము టీఆర్ఎస్ పార్టీని మీరు నిశితంగా గమనిస్తే కనుక
ప్రతి ఎన్నికని కూడా మేము ఛాలెంజ్ గా తీసుకుంటాం, మాకున్నటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగిస్తాం. అంత వాడొద్దు, ఇది వాడొద్దు, ఈ ఎమ్మెల్యేలు వేరు, వాళ్ళ కార్యకర్తలు మాకు 60 లక్షల ఓటర్లు ఇది సభ్యత్వం ఉంది, 60 లక్షల మంది మొత్తం తప్పేమున్నది, మా అస్త్రాలు శస్త్రాలు ఎన్నున్నాయి, అన్ని గెలుపుకు కావాల్సిన అన్ని ఉపయోగిస్తాం ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి వాళ్ళు ఎట్లా ఓడితే ఒక్కటి సార్, మేమే ప్రత్యామ్నాయం విరవీగుతున్నటువంటి బీజేపీకి ప్రత్యామ్నాయం కాదు, తెలంగాణ నుంచి మాయమైపోతుంది. ఏం శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీరేం సెమీఫైనల్ ఫైనల్ కి మేమేనంటున్నారు, కానీ దీని తర్వాత పరిస్థితి మొత్తం మారబోతుందని, ఇప్పుడు దాకున్న భ్రమలన్నీ తొలగిపోతాయి, చేరికలు గీరికలు ఇవన్నీ బంద్ అవుతాయి అనేది బంద్ అయితే ఇప్పుడు రైట్ రైట్ ఉన్నప్పుడు ఇంత గొప్ప నాయకత్వం ఉంది, ఇంత గొప్ప సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు, వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఏందనేది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నెల రోజుల నుంచి పూర్తిగా మొత్తం రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఒక ఎన్నిక మీద ఉప ఎన్నిక మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తే మనము ఒక రాజగోపాల్ రెడ్డిని కొట్టలేకపోయాం, భారతీయ జనతా పార్టీని ఇంత తక్కువ తాంతో కొట్టగలిగామని చెప్పేసి ఇవాళ ఈ రోజు వాళ్ళ యొక్క మంత్రులకు ఎమ్మెల్యేలకు అంతర్మాదనం అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. గెలిచిన దానికి ఎలా గెలిచిండు అనేది మేమేం క్వశ్చన్ చేయట్లేదు. దాని క్రమంలో డిస్కషన్ లో వచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ ఏదైతే వచ్చినావో ఆ ఫ్యాక్టర్ క్రమంలో కమ్యూనిస్టుల ఫ్యాక్టర్ క్రమం ఉంది, దాంట్లో వీళ్ళందరూ కూడా ఏదైతే చేసినటువంటి ఎన్నిక విధానం ఏదైతే ఉందో దాని మీద చర్చ జరుగుతూ ఉంటది. అది కూడా జరగద్దు, ఇంకా ఏమి లేదు, ఇక మొత్తం టిఆర్ఎస్ పార్టీ చాలా గొప్పది, ఇంకా అందరం కూడా అయిపోయింది అని చెప్పేసి కూర్చోడానికి, ఇది రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆయన అస్త్రశస్త్రాలు ఉపయోగించిందని చెప్పి ఏదైతే మాట్లాడుకుంటున్నారో, ఒక అస్త్రశస్త్రాలు ఒక నియోజకవర్గం కోసం దేశంలో ఎక్కడ ఉపయోగించిన విధంగా ఉపయోగించింది అనే కదా చర్చ. నేనేమంటున్నా, ఒక మునుగోడు ఎన్నిక యొక్క ఓట్ల యొక్క పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది అంటున్నాం. ఆయన వచ్చిన రోజు ఒకటే చెప్పాడు, కాంగ్రెస్ నుంచి కాదు, నా అభివృద్ధి కోసం, నేను మునుగోడు ఎన్నిక లేక అభివృద్ధి కోసం, తెలంగాణ పోరాటం కోసం నేను వచ్చినని చెప్పాడు. ఎస్, మునుగోడు అభివృద్ధి కోసం ఆయన రాజీనామాతో అయితే మునుగోడు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో దత్తత తీసుకుంటూ ఓడిపోవచ్చు. రేపు ఈ యొక్క అభివృద్ధిని నేనేమంటుంటే, ఓడిపోతే రాజగోపాల్ రెడ్డి ఓడిపోవచ్చు, కానీ వాళ్ళు ఆయన చెప్పినటువంటి మునుగోడు ప్రజలకు ఏదైతే అభివృద్ధి కావాలనో ఆ అభివృద్ధిని అయితే ఇలా వాళ్ళు దత్తత తీసుకుంటామని చెప్పి చెప్పారు కదా. అది ఆ యొక్క అభివృద్ధి జరిగినా అది విజయమే కదా, ఆయనకున్నటువంటి ఎన్నిక రాజీనామా ద్వారా జరిగిన. అలాంటప్పుడే సార్, అలాంటప్పుడు పోటీ చేయకుండా వదిలేస్తున్నారు సార్, త్యాగంగా టిఆర్ఎస్ కి వదిలేస్తున్నాం మేము అభివృద్ధి అని చెప్పి పోటీ చేయకూడదు. టిఆర్ఎస్ పార్టీ మేము వచ్చి టిఆర్ఎస్ పార్టీ చెప్తుందా? సో ఈ అన్నిటికీ సార్, ఒక ఎన్నికల్లో జరిగిన దాంట్లో ఒక ఓటమి కూడా అనేక అంశాలకు చర్చకు తీసుకొస్తుంది. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది, మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ ఏడుంది ఏడుంది అన్న వాళ్ళకు ఈడ ఉందనే కదా మేము చూపించింది, ఈ నల్గొండ జిల్లాలో ఏడుంది అన్న వాళ్ళకు కదా ఇలా బీజేపీ చూపించింది. ఆ యొక్క గెలుపులో ఏంటి శ్రీనివాస్ గారు లేదా, శ్రీనివాస్ గారు లేదా, లేకపోతే ఇంత ఫైట్ అనేది జరిగింది ఓటు రైట్ శ్రీనివాస్ గారు లేదా, లేకపోతే ఇంత ఫైట్ అనేది జరిగింది లేదా, లేకపోతే ఎందుకు ఇంత ఫైట్ జరిగింది బీజేపీ? నేను ఏమంటున్నా, ఇవాళ బీజేపీ పార్టీకి ఈ ఓట్లన్నీ మా పార్టీకి పడ్డాయని క్లెయిమ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే ఆయన ఒక కాంట్రాక్టర్ పెద్ద ధనవంతుడో లేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంది? గతంలో మనోహర్ రెడ్డి గారు పోటీ చేశారు, వారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఇది బీజేపీకి పడితే ఓట్లేనా ఎట్లా అనుకుంటారు? ఇవాళ 119 నియోజకవర్గాల్లో కూడా వారికి నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, అరువు తెచ్చుకుంటే తప్ప. రఘునందన్ రావు గారు గెలిచిన రోజు ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు మళ్ళీ ఒక బీజేపీని చిన్నగా చూపించాలన్నటువంటి ఏదైతే కుచిత బుద్ధి ఉందో ఇది కరెక్ట్ కాదు. మరి ఈటల రాజేందర్ కాంట్రాక్టరా? ఈటల రాజేందర్ గెలిచినప్పుడు దానికేముంది చెప్పండి? 119 నియోజకవర్గాల్లో మీ క్యాండిడేట్లు ఉన్నారా? ఎస్, అదే అదే అన్నా అన్నా, మాకు 119 నియోజకవర్గాల్లో మీకు అదే చెప్పిన మీరు ఉదయం డిబేట్ లేదు. మీ కాదు, ప్రశాంత్ రెడ్డి ఎక్కడైతే మంత్రి, ఎక్కడైతే ఒక నియోజక ఒక పోలింగ్ బూత్ పనిచేస్తాడో అక్కడ సామాన్యమైన బీజేపీ కార్యకర్త ఆ పోలింగ్ మేనేజ్మెంట్ చేశాడు, అక్కడ బీజేపీ కార్యకర్త లీడ్ తీసుకొచ్చాడు. మల్లారెడ్డి గారు ఎక్కడైతే పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ చేశాడో అక్కడ ఒక సామాన్య కార్యకర్త లీడ్ తీసుకొని వచ్చాడు.
సో ఈ సామాన్య కార్యకర్తలే 119 నియోజకవర్గాల్లో కేవలం భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఒక మంత్రితో ఎన్నిక చేస్తేనే మిగతా సామాన్య కార్యకర్తలతో ఎన్నిక 234 పోలింగ్ బూతుల మేము చేస్తే మేము ఇంతవరకు తీసుకొచ్చాము. అదే ఈ రోజు రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. అంటే ఒక మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కూడా సామాన్యమైనటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడ పోలింగ్ మేనేజ్మెంట్ చేసినా కూడా మరి విజయం సాధించారు కాబట్టి రేపు 2023లో బీజేపీకి నాయకత్వం లేదు అనే వాళ్ళకు ఇది సమాధానం అని చెప్పేసి నేను ఉదయం జరిగినటువంటి డిబేట్ లో చెప్పాను. రైట్ రైట్ చూద్దాం సార్. ఎస్ ఇక్కడ రైట్ కోటేశ్వరరావు గారు, ఇక్కడ గెలిచాము గెలిచాం కాబట్టి గెలుపు మీద లేదా ఓడిపోయిన వాళ్ళు కారణాలు ఎత్తుకోవాలి, కానీ గెలిచిన వాళ్ళు కారణాలు ఎత్తుకోవాల్సినటువంటి పని లేదు అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి వాదన. సో ఈ గెలుపుని టీఆర్ఎస్ పార్టీ ఆస్వాదిస్తోంది ప్రస్తుతం అయితే. ఎస్ ఖచ్చితంగా ఆస్వాదిస్తుంది కూడా, కానీ దీంట్లో నుంచి చూడాల్సినటువంటి కోణాలు లేదా రియలైజ్ చేయాల్సినటువంటి అంశాలు ఏం లేవా? ఇప్పుడు గెలుపుని ఆస్వాదించడం వరకు మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ఇక ఇది మాకు తిరుగులేంది, దీన్ని మేము ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అని తాడూరు శ్రీనివాస్ గారు భావించినా లేకపోతే ఇంకెవరు భావించినా కానీ వాళ్ళు పప్పులో కాలేస్తారు. ఎందుకంటే అది ఇంకా మేము సమీక్షించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే సమీక్షించుకోవాల్సిన అవసరం లేకపోతే వెనకాల ఉండేటువంటి లోపాలు అన్నీ కూడా వాళ్ళనే తినేస్తాయి. పాయింట్ అది కాదు, అది పైకి చెప్తున్నటువంటి మాట. తాడూరు శ్రీనివాస్ గారు కూడా మేము సమీక్షించుకోవాల్సిన అవసరం లేదంటే సమీక్షించుకోకుండా ఏమి ఉండరు, సమీక్షించుకుంటారు. డెఫినెట్ గా సమీక్షించుకోకపోతే అది రాజకీయ పార్టీయే కాదు, అది లైవ్ లో ఉన్నటువంటి పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా. ఇక బీజేపీకి క్యాండిడేట్లు ఉన్నారా లేదా అనేటువంటి దాన్ని జోలికి నేను పోను, ఎందుకంటే క్యాండిడేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఉండరు. ఇక్కడ ఐదు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి పెర్ఫార్మెన్స్ లో హుజూర్నగర్ లో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లన్నీ, నాగార్జున సాగర్ లో వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్ ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నారు, ఆయనకు వచ్చినటువంటి ఓట్లన్నీ, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎంతసేపటికి దుబ్బాక లేకపోతే జిహెచ్ఎంసి లేదా హుజూరాబాదు మునుగోడు ఇవే కాదు కదా బీజేపీ. నేను చెప్తుంది ఏంటంటే అందుకనే ప్రతి పార్టీ కూడా కేవలం ఒకవైపు నాణ్యానికి ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూపించాలి. నాగార్జున సాగర్ లో తెచ్చుకున్నటువంటి క్యాండిడేట్ ఎవరండి? బీజేపీ సొంత క్యాండిడేటా? అరువు తెచ్చుకున్న క్యాండిడేటే కదా. అందువలన ఎవరైనప్పుడు రెండోది ఈ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ ఆడియోలు లేకపోతే భారత్లు రాజీలు ఇట్లాంటి వీళ్ళందరి మధ్య ఈ వచ్చినటువంటి వివాదంలో బీజేపీ నాయకులు చెప్పింది ఏంటి? ఎస్ బరాబర్, మేము కొంటాం, మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మేము చేర్చుకుంటాం, మేమే చేస్తాం, మాకు మధ్యవర్తులు ఎవరు లేరు అన్నట్టుగా మాట్లాడాం. అదే రాజకీయం, అది రైట్ రైట్ సార్. అది రాజకీయాలు, అది రాజకీయాల్లో నైతికతను పెంపొందించేటువంటి సార్. ఈ ఎలక్షన్ చూసిన తర్వాత నైతికత అనే అంశం పైన నిజంగా చాలా మంది బాధపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సార్. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు, అన్ని వ్యవహారాలు, సిద్ధాంతాలు, పార్టీలు, నాయకులు అందరూ దీనికైతే బొంద పెట్టారనే చెప్పాలి. సో మునుగోడులో 14 రౌండ్లు పూర్తయినాయి. ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ఫలితాలు చూస్తే 10,191 ఓట్ల ముందంజలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. 14 రౌండ్లు అయితే పూర్తయినాయి, ఇంకొక రౌండ్లో పూర్తి ఫలితం కూడా వెల్లడి కాబోతోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ విజయం అనేది లాంఛనమే, అధికారికంగా ధృవీకరించాల్సింది మాత్రమే మిగిలిండేటువంటి అంశం. టీఆర్ఎస్ కార్యాలయంలో కూడా సంబరాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్కి సమాధానం చెప్పాలి శ్రీవర్ధన్ గారు, మీరు ఇందాక వేణు గారు అడిగిన అంశానికి వచ్చినప్పుడు. ఇక్కడ మీరు ఈ ఎలక్షన్ తీసుకొచ్చి, అసలు ఈ టైంలో ఎలక్షన్ తీసుకొచ్చి ఇంకొక 1 ఇయర్ లేకపోతే 6 నెలల్లో ఎలక్షన్లు రావచ్చు ఏమో తెలీదు, ఈ టైంలో తీసుకొచ్చి మీరు సాధించింది ఏంటి, టీఆర్ఎస్కి బూస్ట్ ఇవ్వడం తప్ప అని. శ్రీవర్ధన్, టీఆర్ఎస్కి బూస్ట్ ఏం కాదండి. ఇక్కడ మీరు గమనించండి, టీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి అధికార దుర్వినియోగం గురించి రాష్ట్ర ప్రజలు చర్చించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక ఎన్నిక కోసమే ప్రయోగం చేసినప్పుడు వాళ్ళు ఎంత ప్రయోగం చేసినా ఒక బొటాబొట్టి మెజార్టీతో గెలిచారు. సో రేపు 2023లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండదు కదా అని చెప్పేసి ఒక చర్చకు ఇది స్టార్ట్ అయింది. ఒకటి. రెండోది, రాజకీయ పునరేకీకరణలో ఈ రోజు రాజకీయాల్లో కేసీఆర్ కొట్టాలనుకున్నటువంటి వాళ్ళు
కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకపోతే ఇదే టిఆర్ఎస్ లో కూడా అనేక మందికి అసంతృప్తి ఉన్నా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఎదిరించలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఒక నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని కల్పించినటువంటి ఒక ఎన్నిక ఈ ఎన్నిక. సో విశ్వ ఈ యొక్క ఇంత ఫైట్ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ లేదనుకున్నటువంటి నల్గొండ జిల్లాలో కావచ్చు, గతంలో ఏదైతే హుజరాబాద్ లో కావచ్చు, లేదు భవిష్యత్తులో ఖమ్మం లాంటి జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ స్థానం లేదనుకున్నటువంటి జిల్లాల్లో కూడా రాజకీయ పునరీకరణ తర్వాత టిఆర్ఎస్ కు ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాలు రావడం కోసం ఇది ఒక ఎన్నికల్లో ఇది ఒక చర్చకు జరిగినటువంటి అంశం. సో కేసీఆర్ తో యుద్ధం చేయగలిగేది ఎవరు అని అంటే, యుద్ధం చేయగలిగేది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక స్పష్టత అయితే ఈ ఎన్నిక ద్వారా అయితే రైట్ తెలంగాణ సార్ దానికి విజయం సాధించుంటే ఇంకొంచెం మీ వాదనకి బలం ఉండేది సార్. కానీ ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని తీసుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి మీరు గెలవక తీసుకోలేదు.